హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది పనస గింజలు వంకాయ వేసి పులుసు. మనం వచ్చి ముందు పనస గింజల్ని ఒక 3 విసిల్ విడిచి ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుపోతాము. మళ్ళీ వంకాయ వేసి మనం పులుసు పెట్టపోతాము. రెండే అట్టే చేస్తాను, చూద్దాం. దీనికి కావాల్సిన విషయాలు చూస్తారంట. చిన్న ఉల్లిపాయ ఒక 20 ఎత్తుండాను, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 ఎత్తుండాను, 2 టొమాటాలు ఒక 5 లేదంటే 6 వంకాయ, కొబ్బరి వచ్చి మనం నూరి పెట్టుకుపోతాము. దీంతో ఏమేమి మసాలాస్ వేసి చేయపోతామో నేను చేసేటప్పుడు చెప్తాను. రెండ మనం చేస్తాం. ముందు వచ్చి మనం టొమాటాలు కట్ చేసుకుంటాం. టొమాటాలు వచ్చి మనం పేస్ట్ లాగా వేయపోయేది లేదు, బాగా సన్నంగా కోసి ఎత్తి పెట్టుకుపోతాము. ఆనియన్ చాపర్లో వేసి బాగా చాప్ చేసి ఎత్తి పెట్టకపోతాము. పేస్ట్ లాగా నూరిపోయలేదు మనం టొమాటోని. చాపర్లో వేసి మన ఆనియన్ ఎట్ట చేస్తామో ఆ విధంగా టొమాటోని కూడా మనం చేసి పెట్టుకుపోతామో. చూసారా, ఈ విధంగా నేను పెట్టుకుంటాను. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి ఒక 3 చెంచా నూనె పోసుకోండి. నూనె కాగిన తర్వాత ఆవాలు ఒక 1 చెంచా, ఆవాలు పగిలిన తర్వాత కరివేపాకు అయిన తర్వాత ఇంగు పొడి వేసుకోండి. ఒక 1/2 చెంచా ఇంగు పొడి వేసుకుంటా. మళ్ళీ మనం ఉల్లిపాయ వెల్లుల్లి 2 వేసి బాగా వేయించుతాం. బాగా వేగిని ఇప్పుడు మనం పనస గింజలు చూస్తాం. 3 విసులు విడిచి ఉడకబెట్టి ఎత్తిపెట్టి ఉండాను. చూసారా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పైన ఉండే చర్మం మొత్తం మనం దోంచి ఎత్తిపెట్టుకుంటాం. ఆ తొక్కను మొత్తం ఎత్తేస్తాం మనం. ఎత్తేసిట ఇప్పుడు కొంతమంది చూసారంట పనస గింజల్ని అట్నే ఉడకపెట్టి కూడా తింటారు, బాగుంటుంది అనేసి. మనం వచ్చి నీటికి పులుసు పెట్టకపోతాము. ఇప్పుడు చూసారంట పనస గింజలు పైన ఉండ చర్మం వచ్చి మనకు సులభంగా రావాలి. అప్పుడే వచ్చి మనకు అది ఉడికినట్టు అర్థం. అట్లేదంట మనకు పనస గింజలు ఉడకలేదనేసి మనం మొత్తం గింజల్ని దోంచేసి మనం 2గా కట్ చేసి పెట్టుకోవాలి పులుసుగా. ఉల్లిపాయ వెల్లుల్లి బాగా వేయింది. ఇప్పుడు మనం టొమాటాలు వేస్తున్నాము. ఇప్పుడు కొబ్బరి నేను నూరి ఎత్తి పెట్టుకుపోతాను. ఒక 4 చెంచా చాలు కొబ్బరి. వంకాయ కూడా కట్ చేసి పెట్టుకుంటాం మనం. దీంట్లో మసాలాస్ చూసినట్ట పప్పు ధనియాల పొడి వచ్చి ఒక 2 చెంచా వేస్తున్నాను. పులుసు మరపొడి వేసుకుంటాం. పులుసు మరపొడిదా దీనికి రుచిగా ఉన్న 1/2 చెంచా వేస్తుంటాను నేను. కొద్దిగా నీళ్ళు పోసి ఒక 2 నిమిషాలు మనం మూసి పెట్టేస్తాం, ఆ పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు 1 నిమిషాలు అయిపోయింది. నూనె కూడా చూడండి పైన వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో మనం వంకాయ వేసుకుంటాం, తరిగి పెట్టిన వంకాయని. వంకాయ కూడా కొద్దిగా నీళ్ళు పోసి మనం ఉడికించేసి మళ్ళీ మనం పనస గింజలు వేసుకోవచ్చు. దీనికి సరిపడిన ఉప్పు వేసుకోండి. కొద్దిగా దీనికి ఒక 1/2 టంబ్లర్ నీళ్ళు పోసుకుంటాం. ఇది కూడా ఒక 2 నిమిషాలు మనం మూసి పెట్టేస్తాం. నీళ్ళు మొత్తం పోయి వంకాయ ఉడికిన తర్వాత మనం పనస గింజల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి బాగా నీళ్ళు చిక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం పనస గింజలు వేసుకుని ఇది ఇంకొకొచ్చి ఒక 2 నిమిషాలు మనం పెట్టేస్తా. నేను వచ్చి సన్న మంటలనే పెట్టి మెల్లిగా చేస్తున్నాను. ఎందుకంటే మసాలాస్ అన్ని మొత్తం బాగా చూసిరంట దాంట్లో దిగును. హై ఫ్లేమ్లో పెట్టి కూడా మనం బిన్న బిన్న చేయవచ్చు. ఆ నూనె మసాలాస్ అన్ని బాగా వైట్గా చేరి వచ్చిన దానికి నేను సన్న మంటలనే పెట్టి చేస్తున్నాను. ఇది ఒక 2 నిమిషాలు అవని 2 నిమిషాలు అయిపోయింది. చూసారా, ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకుంటాం. ఇది ఒక 1 నిమిషాలు తెల్లని. దాని తర్వాత మనం కొబ్బరి పోసుకుంటాం. ఇప్పుడు మనం కొబ్బరి పోసుకుంటాము. కొబ్బరి వచ్చి మనం నూరి పోయవచ్చు, అట్లేదంట కొబ్బరి పాలు కూడా మీరు పోసుకోవచ్చు. నాకు 1 నిమిషాలు తెల్లని. చూసారా, బాగా నూనె మొత్తం పైన వచ్చేసింది. ఇది వేరే గిన్నెలా మార్చుకుంటా. మనం వచ్చి నూనె ఎంతకెంతకు పోస్తున్నామో అంతకంతకు పైన నూనె బాగా సపరేట్గా వస్తుంది. ఇప్పుడు నా వంటలు చూస్తుంటా 2 చెంచా 3 చెంచా నూనెదా మనం పోసేది. మనకు తక్కువగా నూనె పోస్తా, తక్కువగానే నూనె పైన ఉన్న నిండా నూనె పోస్తా మనకు నిండా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలా మార్చుకుంటాం. పైన కొత్తిమీర ఆకు వేసుకుంటాం. చూసారా రుచి అయిన పనస గింజలు వంకాయ వేసి పులుసు రెడీ. నేను పనస గింజలు వంకాయ పులుసు ఎలా తయారు చేయడం చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కామెంట్ చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.